నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జోన్ 5 టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో మంగళవారం ఈసీబీ అడిషనల్ ఎస్పీ షాకీర్ బాను ఆధ్వర్యంలో దాడులు. మూడు రాష్ట్రాలకు మద్దతుగా గాజువాక వంటిల్లు కూడలిలో విశాఖ పార్లమెంట్ వైసీపీ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు సుజాత శ్రీనివాస్ నేతృత్వంలో 12 గంటల దీక్ష. విశాఖ జిల్లా పెందుర్తి రాంపురం గ్రామంలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయ్ కుమార్. విశాఖపట్నం మురికివాడ ప్రజలందరికీ 463 ప్రభుత్వం జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ఆర్ డిమాండ్. పెందుర్తి మండలం పినిగాడి గ్రామం పెంటవాణి చెరువు సర్వే నెంబర్ 141/1 48 సెంట్లు మరియు 142/2 32 ఎకరాల 88 సెంట్ల భూమిని ఎప్పటి నుండో స్థానిక రైతులు దానిపై జీవనము సాగిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు భూములను స్వాధీనం పరుచుకుంటే మేము రోడ్లపై పడతామని, మాకు ఆత్మహత్య శరణ్యమా అని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ల్యాండ్ పూలింగ్ పేరున రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో రణరంగం సృష్టించారు. స్థానిక రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. మేం కాదు, గవర్నమెంట్ డిజీలు ఏఈలు ఉండి వర్క్ చేయించింది. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు, పొరపాటు చేయకండి. ఇది ఇరిగేషన్ ట్యాంక్. ఇది పూర్వం నుంచి జొన్న వలస జొన్న వలస రాజుల దగ్గర నుంచి కంప్లీట్ గా ఎస్టేట్ ఏనాం. ఇది ఎస్టేట్ ఏనాం. ఎస్టేట్ ఏనాం జొన్న వలస రాజుల దగ్గర నుంచి 1956లో ఇనామ్ అవ్వాల్సిన యాక్ట్ ప్రకారంగా రైతు ఏ రైతు అయితే భూమి మీద దున్నుకుంటున్నాడో అది ఆ రైతుకిచ్చి దీనినేమో చెరువుగా డిక్లేర్ చేశారు. ఆ రోజు ఇది పెంటవాణి చెరువు జొన్న వలస రాజుల దగ్గర నుంచి. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా గీసిన తలరాతులు మాత్రం మారట్లేదు. సాలూరు నియోజకవర్గంలో గిరిజన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గిరిజన ఎంపీ, ఉప ముఖ్యమంత్రి కూడా గిరిజనుడు అయినప్పటికీ గిరిజన బాధలు మాత్రం తప్పటం లేదు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నా సంక్షేమ ఫలాలు గిరిజనులకు అందడం లేదు. గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థలు కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయే తప్ప అవి కార్యరూపం దాల్చడం లేదు. వివరాల్లోకి వెళితే తాడివలస గ్రామం పాచిపెంట మండలంలోని పోయి సువర్ణ అనే మహిళ పురిటి నొప్పులు రావడంతో రోడ్డు మార్గం లేక 5 కిలోమీటర్ల దూరంలో డోలి సహాయంతో కొండ దిగువకు కుదించిన గిరిజనుడు. ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గిరిజనులకు న్యాయం చేయాలని గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు. ఇది పట్టు పట్టు ఉందని ఇచ్చింది మేడం. ఇది పట్టు పట్టు ఉందని ఇచ్చింది మేడం. జోన్ 5 టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో మంగళవారం ఏసీబీ అడిషనల్ ఎస్పీ షాకీర్ బాను ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో విలువైన పత్రాలు సేకరించారు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులు వెల్లడించవలసి ఉంది. రోజు రోజుకి జోన్ 5 కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఫిర్యాదు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలియవచ్చింది. ముఖ్యమైన కీలక పాత్రలను స్వాధీనపరుచుకొని మరిన్ని ఆధారాల కోసం తనిఖీలను కొనసాగిస్తున్నారు. ఈ దాడులలో సీఐ లక్ష్మణ్మూర్తి, ఎస్ఐ సురేష్, గఫూర్ సిబ్బంది పాల్గొన్నారు. Thank you.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు విరణం కోరుకోవడానికి కారణం ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఓల్డ్ పెన్షన్ వస్తుందని, జీతభత్యాలలో ఉన్న వ్యత్యాసాలు సరిచేస్తారని ఆశతో కోరుకున్నప్పటికీ అందుకు భిన్నంగా అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆర్టీసీ ఉద్యోగుల్లో అసంతృప్తి రేకెత్తిస్తున్నాయని, విరణంతో కొత్త సౌకర్యాలు వస్తాయని ఆశపడ్డ ఆర్టీసీ కార్మికులకు వచ్చే కొత్త సౌకర్యాలు తక్కువగాను ప్రస్తుతం ఉన్న సౌకర్యాలలో పోయేవి ఎక్కువగా ఉన్నాయని, ఆర్టీసీ కార్మికులు కోరుకున్నా విరణం జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కోరారు. వాటిని నివృత్తి చేసుకోవడం ఒక ఎత్తైతే జూనియర్ ఉప ప్రెసిడెంట్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 2013 నుంచి డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద డిమాండ్ చేయడానికి కారణం ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పెన్షన్ సౌకర్యం లేదనే ఉద్దేశంతో డిమాండ్ చేయడం చేశాం. అలాగే 43% ఫిట్మెంట్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్టీసీ ఉద్యోగులకి జీతభత్యాల్లో చాలా వ్యత్యాసం ఉంది. అందుకని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగులు కావాలంటే ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో ఒక విలీనం చేసుకోవాలని చెప్పేసి ప్రధాని డిమాండ్ చేశాం. కానీ ఇవాళ ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నటువంటి విలీనం ఒకటి, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆర్టీసీని విలీనం చేయాలని నిర్ణయం చేసినప్పటికీ మూడు రాష్ట్రాలకు మద్దతుగా గాజువాక, వంటిల్లు, కూడలిలు విశాఖ పార్లమెంటు వైసీపీ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, సుజాత, శ్రీనివాస్ నేతృత్వంలో 12 గంటల దీక్ష చేపట్టారు. శిబిరానికి విచ్చేసిన జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి శిబిరంలో కూర్చున్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్ష తెలుగుదేశం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూడు రాష్ట్రాలు జరిగి తీరుతుందన్నారు. మహిళలందరినీ చైతన్యపరిచి ఒకే వేదికపైకి తీసుకువచ్చి మూడు రాష్ట్రాల కోసం నినాదం చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన మనసును మార్చుకుని మూడు రాష్ట్రాలకు మద్దతు పలకాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్రహ్మానంద కార్యక్రమాలు చేస్తున్నారు, దిశ చట్టం తీసుకొచ్చారు, అలాగే అమ్మఒడి పథకం దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం చేశారు. అదేవిధంగా ఎక్కడ కరప్షన్ లేకుండా వాలంటీర్ పెద్ద సంస్థలు ఏర్పాటు చేసి స్వచ్ఛ సంస్థలు వాలంటీర్ సంస్థల ద్వారా
విశాఖ జిల్లా పెందుర్తి రాంపురం గ్రామంలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామంలోని అన్ని సచివాలయాల్లో వైఎస్ఆర్ కంటి వెలుగు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా పెందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి శ్యామలా గౌరీ మాట్లాడుతూ 55 సంవత్సరాలు వయసు పైబడిన అవ్వా తాతలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే కాకుండా కళ్లద్దాలు మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండర్ బిలాట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది మార్చ్ 12, 2019లో స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్. అందులో స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఆల్ ఓవర్ ద స్టేట్ స్క్రీనింగ్ చేస్తాం. సో పెందుర్తి ఏరియాలో కూడా అప్రాక్సిమేట్గా 36,500 స్టూడెంట్స్కి స్క్రీన్ చేస్తాం మేము. అండ్ అది ఫేజ్ 2 లెవెల్లో మనం ఆల్మోస్ట్ 2,800 రెఫరల్స్ వచ్చాయి. వాళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ చేసి స్పెక్టికల్స్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా మనం స్పెక్టికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఫేజ్ 3 ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. అవ్వా తాత ప్రోగ్రామ్ అంటారు. అంటే ఇందులో మోర్ దెన్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ చేస్తున్నాం. కమ్యూనిటీ బేస్డ్ స్క్రీనింగ్ చేసి ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. ఏదైనా ఎర్రర్స్ ఏమైనా, రిఫ్రాక్షన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకి స్పెక్టికల్స్, ఫ్రీ స్పెక్టికల్స్ ప్రొవైడ్ చేయడం. అదర్ సర్జరీస్ ఏమైనా అవసరం పడితే, లైక్ క్యాటరాక్ట్ సర్జరీస్ కానీ ఏమైనా అవసరం పడితే ఆ సర్జరీస్ కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇందులోని మన ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా మనం కొలాబరేషన్లో తీసుకొని వాళ్ళ కోఆపరేషన్లో కూడా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో మన పెందుర్తి ఏరియాలో అప్రాక్సిమేట్గా 14,500 ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు మోర్ దెన్ 60 ఇయర్స్కి. అందులో అప్రాక్సిమేట్గా మేము ఎక్స్పెక్ట్ చేయడం 7,250 మెంబర్స్ వరకు కూడా వాళ్ళకి స్పెక్టికల్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీ. విశాఖ ఉక్కు కర్మాగారం 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉక్కు స్మృత ఆంజలి పార్క్ లో ఉక్కు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. దినోత్సవం సందర్భంగా ఈయన కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహిస్తూ పరిశ్రమ రక్షణకు కట్టుబడి విధులు సక్రమంగా మీరు చాలాసేపు ఆగారు కదా, ఉక్కు మృత వీరులకు ఓహార్, ఉక్కు మృత వీరులకు మతన ఓహార్, మృత వీరులకు ఓహార్, మృత వీరులకు ఓహార్, మృత వీరులకు పని ప్రదేశంలో కానీ ఇలాంటి పరిసరాల్లో కానీ అవినీతిని అరికట్టేందుకు ఓహార్, మృత వీరులకు ఓహార్, మృత వీరులకు. కర్తవ్యం ఉక్కు కార్మికులుగా మనకు మరియు రాష్ట్ర ప్రధానికానికి ఉంది. ఈ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి త్యాగ ఫలితంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమకు ప్రైవేటీకరణ అనేటువంటి ప్రమాదం పొంచి ఉంది. అది మరి ముఖ్యంగా ఓస్కో రూపంలో సంయుక్త భాగస్వామ్యం పేరుతో బుల్టెన్ షార్ట్ బ్రేక్.
ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఈడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. మావయ్య, ఆ డబ్బా ఫోన్ వదిలేచ్చు కదా. ఏం చేయమంటారా మరి? నీకోసం ఆన్లైన్ లో ఐఫోన్ బుక్ చేశాను. ఐఫోన్ 60,000 రా. ఆన్లైన్ ఆఫర్ లో 20,000 బుక్ చేశాను. 20,000? ఐఫోన్ ఆన్లైన్ సైట్స్ లో పెట్టే కార్, మొబైల్ తదితర ఫేక్ ఆఫర్స్ కి అట్రాక్ట్ కాకండి. మీ విలువైన సొమ్ముని సైబర్ నేరగాళ్ల జేబులోకి వెళ్లనివ్వకండి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విడోయన అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అల్లుడు చాలా మంచోడ్రా. అంతా దాని అదృష్టంరా. అమెరికా అబ్బాయి, మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయం, ఫేస్బుక్ చాటింగ్ లోనే ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు, 3 రోజుల్లో పెళ్లి. హలో, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ కస్టమ్స్ ఆఫీస్, ఢిల్లీ ఎయిర్పోర్ట్. చెప్పండి. మీ పేరు మీద 50,000 pounds వాల్యూ గోల్డ్ అండ్ గిఫ్ట్స్ మిస్టర్ రాబర్ట్ పంపారు మ్యామ్. యా, హి ఇస్ మై బి. సో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం 2 lakhs, స్వచ్ భారత్ ట్యాక్స్ అండ్ యాంటీ టెర్రరిజం ఫండ్ కోసం 1 lakh పే చేసి మీ గిఫ్ట్స్ తీసుకెళ్లొచ్చు మ్యామ్. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను. అత్యాశకు పోయి మీ డబ్బును ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలుసా? సైబర్ నేరగాళ్ళకి. డివోర్స్డ్ లేడీస్, విడోస్, ఏజైనా పెళ్లి కాకుండా ఉద్యోగాలు చేస్తున్న మహిళలే టార్గెట్ గా. కొందరు సైబర్ నేరగాళ్లు మ్యాట్రిమోనీ సైట్లతో పరిచయాలు పెంచుకుని ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ పెళ్లిళ్లు పరిచయాలతో మహిళలు, పేరెంట్స్ అప్రమత్తంగా ఉండండి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. English House, spoken English and soft skills, the most successful methods, experienced trainers, thousands of people trained, many of them placed in MNCs. Learn English to be successful in any field. English House, call 800-80-300-33. Welcome back to the Bulliten. దేశంలో నిరుద్యోగ యువత సమస్యను పరిష్కరించేందుకు నిరుద్యోగులతో యువజన కాంగ్రెస్ పోరుకు సిద్ధమైంది. దేశంలో ఉన్న నిరుద్యోగులతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమస్యను పరిష్కారం చేసే దిశగా యువజన కాంగ్రెస్ నేతలు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మిస్డ్ కాల్ అలర్ట్ ద్వారా నిరుద్యోగ యువతను ఒకే తాటిపైకి తీసుకువచ్చి తద్వారా వారి సమస్యలను ప్రభుత్వానికి తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నామని ఏఐసిసి జాయింట్ సెక్రటరీ కృష్ణ అలూవర్ అన్నారు. విశాఖలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన నిరుద్యోగ యువత విషయంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఏఐసిసి జాయింట్ సెక్రటరీ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి కృష్ణ అలవరు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ఎన్ఆర్యు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే కార్యక్రమం ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్కు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
యువజన కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందో అన్ని రాష్ట్రాల్లో కూడా దిగ్విజయంగా లాంచ్ చేసి ఆంధ్రప్రదేశ్లో మొన్ననే విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది. అందులో విజయనగరం నియోజకవర్గం విజయనగరం పట్టణంలో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉద్యోగులు కార్మికులు రోడ్డెక్కారు. తమకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన కనీస హక్కులను కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగినందుకు కార్మిక నాయకులపై ఇంజక్షన్ తేవడం అన్యాయమన్నారు. దీనికి నిరసనగా ఈరోజు కోర్టు దగ్గర నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించాలని, జీతం సకాలంలో చెల్లించాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 2 సంవత్సరాలుగా ఏ రోజు 10వ తేదీ లోపు జీతం చెల్లించలేదు. ఇది తప్పు. ఐడి యాక్ట్లో 500 లోపు ఉన్న వాళ్ళకి 7వ తేదీ లోపు 500 సంఖ్య దాటి ఉన్న ఎంప్లాయీస్ దగ్గర, కార్మికుల దగ్గర 10వ తేదీ నాటికి జీతం చెల్లించాలని చెప్పి చట్టం చెబుతుంది. ఆ చట్టాన్ని ధిక్కరించి యాజమాన్యం జీతాలు చెల్లిస్తుంది. అలాగే రిటైర్ అయిన ఎంప్లాయీస్, మరణించిన ఎంప్లాయీస్కి గ్రాడ్యుటీ 4 రోజుల్లోపు చెల్లించాలని చెప్పి చట్టం చెబుతుంది. గ్రాడ్యుటీ చట్టంలో స్పష్టంగా ఉంది. కానీ యాజమాన్యం 1.5 సంవత్సరాలు దాటుతున్న రిటైర్ అయిన వాళ్ళకి, మరణించిన వాళ్ళకి గ్రాడ్యుటీ సెటిల్ చేయలేదు. అలాగే ఈరోజు విశాఖపట్నం మురికివాడ ప్రజలందరికీ 463 ప్రభుత్వం జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ఆర్ మా డిమాండ్ చేశారు. మురికివాడ నివాసాలు సంక్షేమ సంఘం మరియు ప్రగతిశీల మహిళా సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ లో మురికివాడ నివాస ప్రజలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ హాజరై మాట్లాడుతూ, ఎటువంటి షరతులు లేకుండా మురికివాడల పేద నివాసాలను క్రమబద్ధీకరించి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. నగరంలోని పేదలకు ఎక్కడికక్కడే ఉపాధికి అందుబాటులో ఇళ్లు కేటాయించాలని, ల్యాండ్ పూలింగ్ పేరిట దళిత బహుజన భూములు సేకరించాలని శర్మ వెల్లడించారు. అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ ప్రజల కేంద్రంగా జరగాలని డిమాండ్ చేశారు. ఆ
లేకపోతే ఈ నగరం ముందుకు పోదు. సో అటువంటి పరిస్థితి వీళ్ళకి ఏంటంటే సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో దగ్గరలోనే వాళ్ళ ఉపాధులు ఉన్నాయి కనుక వాళ్ళకి ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నేను గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇదే మేము మా డిమాండ్. రాజ్యాంగంలో ఏముందంటే ఒక 21వ ఆర్టికల్ కింద నివసించే ఆశ్రయం ఉపాధి రెండు ఇవ్వాలి ప్రభుత్వం తాలూకు బాధ్యత. సో వీళ్ళు పోరాటం చేసి 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 చేయగా కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ పోరాటం వల్లే ఈ జీవో నెంబర్ 463 వచ్చింది. మరి ఆయనకి ఎవరిచ్చారో సలహా సలహాలు ఆ జీవో చదివితే పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి ఇళ్ల స్థలానికి పట్టాలు ఇవ్వాలి బాగానే ఉంది అది. కానీ కొంచెం చదివితే దాని కిందన షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏమిటి? ఇది అభ్యంతరకరమైనటువంటి ఆక్రమణ అయితే ఇవ్వడానికి వీల్లేదు. అభ్యంతరకరమైనటువంటి ఆక్రమణ అంటే చిన్నవాళ్ళకి అభ్యంతరకరం, పెద్దవాడికి లేదు. ఈరోజు మన వైజాగ్లో చాలా పెద్దవాళ్ళు ధనికులు వాళ్ళు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎవరు అడిగేవాడు లేడు. కానీ చిన్నవాళ్ళు వచ్చేసరికి అభ్యంతరకరం. రెండోది ఏంటంటే దీని తాలూకు విలువ ఎచ్చుండి ప్రజా పర్పస్ కోసం పబ్లిక్ పర్పస్ కోసం కావాల్సి వస్తే ఇవ్వమన్నారు. మీరు చాలామందికి తెలియకపోవచ్చు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక మురికి వాడని తీసి వాళ్ళు నిర్వాసితులు చేశారు. చేసి ఆ కొమ్మ దగ్గర పడేశారు సేవానగర్ అని. ఎందుకు చేశారు? ప్రజా పర్పస్ అంటే ఏమిటి? అక్కడ స్విమ్మింగ్ పూల్, రైల్వే బోర్డు రైల్వే ఆఫీసు కానీ స్విమ్మింగ్ పూల్ కోసం అని వీళ్ళని తీసుకెళ్ళి పడే అదే ప్రజా పబ్లిక్ పర్పస్ అని. ఇలాగ వీళ్ళు ఏం చేస్తున్నారంటే షరతుల్లో ఇప్పుడు ఈ రాజధాని పేరులో భూమి ధరలు బాగా పెరిగిపోయాయి. మరి ఈ భూమి ధరలు పెరగగానే ఆ భూమి ఇవ్వడానికి లేదంట. విశాఖపట్నం జిల్లా పాడిరు మండలంలో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అంధత్వ శాతాన్ని 1% నుంచి 0.3కు తగ్గించటకు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా నేత్ర వైద్య సేవలు అందించటకు ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే వార్డులు వచ్చి చెప్పండి అమ్మ వారికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జోన్ 5 టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో మంగళవారం ఈసీబీ అడిషనల్ ఎస్పీ షాకీర్ బాను ఆధ్వర్యంలో దాడులు. మూడు రాష్ట్రాలకు మద్దతుగా గాజువాక వంటిల్లు కూడలిలో విశాఖ పార్లమెంటు వైసీపీ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు సుజాత శ్రీనివాస్ నేతృత్వంలో 12 గంటల దీక్ష. విశాఖ జిల్లా పెందుర్తి రాంపురం గ్రామంలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయ్ కుమార్. విశాఖపట్నం మురికివాడ ప్రజలందరికీ 463 ప్రభుత్వం జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ఆర్ డిమాండ్. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.